అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ ఎదురు తిరిగిన అవమానం. ఎక్కడున్నావు నిర్మల? ఇల్లంతా ఘుమఘుమలాడుతోంది. ఇంట్లోకి వచ్చిన వెంటనే నీ వంటల కమ్మని సువాసనతో ప్రాణం లేచి వచ్చినట్లుంటుంది అంటూ హాల్లోని కుర్చీలో కూర్చున్నాడు చంద్రయ్య. ఈరోజు శివరాత్రి కదండి, అందుకే పాయసం వండాను అంటూ భర్తకు కప్పులో పాయసం ఇచ్చింది నిర్మల. ఏ మాటకు ఆ మాట చెప్పాలి, మన బిజినెస్ ఇంత బాగా జరగడానికి నువ్వే కారణం. ఏమి రుచి ఏమి రుచి! ప్రతి ఒక్కరూ మన హోటల్ గురించే మాట్లాడుతున్నారు. భర్త చెప్పిన మాటలను వింటూ చిరునవ్వుతో వంటింట్లోకి వెళ్ళింది నిర్మల. రామాంతపురం చిన్ని గ్రామం. చంద్రయ్య అడపాదడపా పనులు చేస్తూ రోజువారీ ఎంతో కొంత సంపాదించుకునేవాడు. నిర్మలతో పెళ్లి అయ్యాక ఇల్లు గడవడానికి డబ్బు చాలేది కాదు. అందుకే నిర్మల భర్తతో చెప్పింది, ఏవండి, డబ్బు లేకుండా ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉంది, ఏదన్నా వ్యాపారం చేద్దామని అడిగింది. వ్యాపారమా? దానికి కూడా డబ్బు కావాలి కదా నిర్మల. ఇలాగూ నేను వంటలను బాగా వండుతాను కదా, అందుకే మనం చిన్న హోటల్ నడుపుదాం, దానికైతే అంత పెట్టుబడి అవసరం ఉండదు అంటూ చేతిలో ఉన్న డబ్బుతో చిన్న బండి మీద టిఫిన్లు చేస్తూ వ్యాపారాన్ని మొదలుపెట్టారు భార్యాభర్త. మెల్లమెల్లగా జనాలు నిర్మలాగారి చేతి రుచికి అలవాటు పడ్డారు. రోజులు గడిచే కొద్దీ వ్యాపారం బాగా అభివృద్ధి చెంది కాలక్రమంలో ఆ టిఫిన్ సెంటర్ను ఇప్పుడు పెద్ద హోటల్గా మార్చారు. ఉదయం టిఫిన్స్ అలాగే మధ్యాహ్నం భోజనాలు కూడా మొదలుపెట్టారు. వ్యాపారం బాగా జరుగుతున్న సమయంలో నిర్మలకు కొడుకు పుట్టాడు, పేరు కార్తీక్. మనలాగా మన కొడుకు చదువు లేకుండా కష్టపడకూడదని కొడుకును మంచి స్కూల్లో వేశారు. పెద్ద స్కూలు, ఫీజు ఎక్కువ కావడంతో మొదట్లో ఫీజు కట్టడానికి ఇబ్బంది పడేవారు. స్కూల్ బస్సు ఫీజు కూడా స్కూల్కు కట్టేసి కొడుకును రోజూ చంద్రయ్య తన సైకిల్ మీద స్కూల్కి తీసుకెళ్లేవాడు. అలాగే స్కూల్ వదిలేక సాయంత్రాలు ఇంటికి కూడా తీసుకొచ్చేవాడు. ఇలాగే రోజులు గడుస్తూ ఉన్నాయి. కార్తీక్ పెద్దవాడయ్యాడు, అలాగే హోటల్ కూడా లాభాల్లోనే నడిచేది. అప్పటి నుండి కార్తీక్ను స్కూల్ బస్సులోనే స్కూల్కి పంపించేవారు. 10వ తరగతి పరీక్షలు పాసయ్యాడు. తర్వాతి చదువుల కోసం కొడుకును పట్టణంలోని హాస్టల్లో జాయిన్ చేశారు. కార్తీక్ కూడా చాలా బాగా చదివేవాడు. మంచి మార్కులతో ఇంటర్ పూర్తి చేశాడు. ఎంసెట్లో మంచి ర్యాంకుతో ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. పెద్ద చదువులు చదివించడానికి తల్లి తండ్రికి ఇబ్బందిగానే ఉన్నా ఎప్పుడూ కొడుకు ముందర చెప్పలేదు. అప్పు చేసి మరీ కొడుకును చదివించారు. ఇంజనీరింగ్ పూర్తి కావడంతో క్యాంపస్ సెలక్షన్లో ముంబైలో ఉద్యోగం వచ్చింది కార్తీక్కు. ఉద్యోగం వచ్చిన సంవత్సరానికే కొడుకుకు పెళ్లి చేశారు, కోడలు మేఘన. తను కూడా ఉద్యోగం చేస్తుంది. మేఘనకు అత్త మామయ్యలు పల్లెటూరు వాళ్ళని చిన్న చూపు, అందుకే ఎప్పుడూ వాళ్ళని ముంబై పిలిచేది కాదు. కార్తీక్ కూడా పిల్లం మాటే వినేవాడు. ఉద్యోగంతో పాటు రియల్ ఎస్టేట్ చేస్తూ బాగా సంపాదించేవాడు కార్తీక్. కొడుకు పెళ్ళైన కొంతకాలానికి చంద్రయ్య అనారోగ్యం కారణంగా మరణించాడు. తండ్రి మరణించినప్పుడు కొడుకు వచ్చాడు. ఒంటరిగా ఉన్న తల్లిని తీసుకెళ్తాడు అనుకుంది నిర్మల. కానీ అమ్మా, నీకు నెల నెలా డబ్బు పంపిస్తాలే అని కొడుకు కోడలు వెళ్ళిపోయారు. ఇక ఒంటరిగా హోటల్ నడపలేక నిర్మల హోటల్ని అమ్మేసింది. కొడుకు కోడలు ఉద్యోగాలతో బిజీగా ఉండేవారు. 2 సంవత్సరాలు గడిచాక మేఘన కడుపుతో ఉంది. తల్లికి ఫోన్ చేసింది. అమ్మా, కడుపుతో పనులు చేసుకోలేకపోతున్నాను అన్నది. ఉందిగా నీ అత్తగారు, ఆవిడని పిలువు అని సలహా ఇచ్చింది మేఘన తల్లి. మరుసటి రోజు భర్తతో, ఏవండి, ఇంట్లో పనులు చేసుకుంటూ ఉద్యోగానికి వెళ్లటం ఇబ్బందిగా ఉంది, మీ అమ్మగారిని పిలవండి, సహాయంగా ఉంటుంది అన్నది. సరే మేఘన అంటూ కార్తీక్ తల్లికి ఫోన్ చేశాడు. అమ్మా, మేఘన కడుపుతో ఉంది, డెలివరీ డేట్ తొందరలోనే ఉంది, నువ్వు వస్తే సహాయంగా ఉంటుంది, నేను వచ్చే వారం వచ్చి నిన్ను పిలుచుకుని ముంబై వస్తాను, అన్నీ సిద్ధం చేసుకో అన్నాడు కొడుకు. సరే అంటూ కొడుకు దగ్గరకు వెళ్లటానికి తయారయ్యింది నిర్మల. వారం గడిచింది, కొడుకు వచ్చాడు.
తల్లిని ముంబై తీసుకువెళ్ళాడు. కడుపుతో ఉన్న కోడలిని చూసి నిర్మల చాలా సంతోషించింది. కోడలిని కాలు కింద పెట్టనిచ్చేది కాదు. ఇంట్లో పనులు, కోడలికి కావాల్సిన పనులు అన్నీ చేసి పెట్టేది. రెండు నెలల తర్వాత మేఘనకు కొడుకు పుట్టాడు. మనవడిని చూసుకొని నిర్మలా గారికి కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు వచ్చాయి. కానీ బాబును మేఘన తల్లి నిర్మలా చేతికి ఇవ్వనేలేదు. గదికి తీసుకువెళ్ళాక కూడా అత్తగారిని బాబుని మేఘన ముట్టుకోనివ్వలేదు. భర్తతో అత్తగారిని ఇంటికి తీసుకువెళ్ళండి, ఇల్లంతా క్లీన్ చేయించండి, బాబుని తీసుకువస్తే ఇల్లు క్లీన్గా ఉండాలి కదా అన్నది. సరే అంటూ తల్లిని ఇంటికి తీసుకువెళ్ళాడు కార్తీక్. ఇంటికి వచ్చాక మనవడిని అస్సలు వదలకుండా చూసుకోవాలి అనుకుంది నిర్మల. 5 రోజులకు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది మేఘన. మేఘన తల్లి కూడా తనతో పాటు వచ్చింది. హాస్పిటల్లో వాడిన బట్టలు, తినడానికి ఉపయోగించిన సామానులు అన్నీ ఇంటికి తీసుకువచ్చి నిర్మలతోనే శుభ్రం చేయించింది మేఘన. వారం గడిచాక మేఘన తల్లి వెళ్ళిపోయింది. ప్రతిరోజు ఇంటి పని చేస్తూ చేస్తూ నిర్మలకు నీరసంగా ఉండేది. తిన్నావా అని కూడా అడిగేవారు లేరు తనని. రోజులు గడుస్తూ ఉన్నాయి. మేఘన కూడా ఉద్యోగానికి వెళ్ళడం మొదలుపెట్టింది. కానీ కొడుకును డేకైలో వదిలి వెళ్ళేది. సోమవారం నుండి శుక్రవారం దాకా కొడుకు కోడలు ఉద్యోగాలతో బిజీగా ఉంటారు. ఆ రోజుల్లో ఉదయాన్నే బాక్స్ తీసుకెళ్తారు కాబట్టి 8 గంటలకల్లా నిర్మల కూడా టిఫిన్ తినేసేది. కానీ శనివారం ఆదివారం వాళ్ళు నిద్ర లేచిన తర్వాతే నిర్మల తినాలి, లేదంటే కోడలు ఇల్లు గుల్ల చేస్తుంది. ఒక శనివారం కొడుకు కోడలు ఇంకా నిద్ర లేవలేదని ఆకలిగా ఉండి వండిన ఇడ్లీ ప్లేట్లో పెట్టుకుంది నిర్మల. అప్పుడే నిద్ర లేచిన కోడలు, ఏంటత్తయ్యా తినడానికే ఇక్కడికి వచ్చారా? ఇంట్లో కొడుకు కోడలు ఉన్నారు, వాళ్లకు వడ్డించాక తినాలనే కామన్ సెన్స్ కూడా లేదా? ఊళ్ళల్లో తినడానికి దొరకదు కాబోలు, ఇక్కడ 3 పూటలా మెక్కుతున్నారు అన్నది. కొడుకు ఇదంతా వింటూనే ఉన్నాడు, కానీ మౌనంగా ఉండిపోయాడు. ఒక ఆదివారం ఉదయమే పూజ చేసుకుంటూ గంట కొట్టాను. ఏంటత్తయ్యా వారమంతా పనులు చేసి అలసిపోతాము, ఒక ఆదివారమే కదా కాస్త ప్రశాంతంగా నిద్రపోయేది, ఆ రోజు కూడా మమ్మల్ని ఇంట్లో ఉండనివ్వకూడదనా అంటూ మాట్లాడింది కోడలు. కొడుకు దగ్గరికి వచ్చి దాదాపు 5 నెలలవుతున్నా ఇప్పటిదాకా ఎవ్వరూ నిర్మలను బయటకు తీసుకెళ్లలేదు. వెళితే ఎప్పుడన్నా కూరగాయల కోసం తనే వెళ్ళేది. ఒకరోజు, కార్తీక్ తెచ్చుకున్న చీరలు పాతవైపోయాయి, కొత్తవి కొనుక్కుంటాను అని అడిగింది. వీధి చివర్లో లేడీస్ షాప్ ఒకటి ఉందమ్మా, మేఘనా దగ్గర డబ్బు తీసుకుని వెళ్ళి తెచ్చుకో అన్నాడు. కార్తీక్ ఆఫీస్ వెళ్ళాక, మేఘన ఇప్పుడు కొత్త చీరలు కట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి మీరు? కష్టపడి సంపాదించే డబ్బంతా మీ చీరలకే సరిపోతుంది అంటూ అత్తగారి చేతిలో 500 రూపాయలు పెట్టింది. మరుసటి రోజు సాయంత్రం నిర్మల షాప్ వెతుక్కుంటూ వెళ్ళింది. ఇన్ని రోజుల తర్వాత ఇలా బయటి గాలి పీల్చడం ఆవిడ మనసుకు సంతోషాన్నిచ్చింది. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దారిలో ఒక పార్కు కనపడి అక్కడ కాసేపు కూర్చుంది. అక్కడ కొందరు ఆడవాళ్లు గుంపులుగా కూర్చొని మాట్లాడడం చూసి దగ్గరగా వెళ్ళింది. అక్కడ అందరూ హిందీలో మాట్లాడుతున్నారు. నిర్మలను చూసి ఒక ఆవిడ ఆవో బెహెన్ అంటూ హిందీలో పిలిచింది. ఎందుకంటే వాళ్ళంతా ముంబై వాళ్ళు కదా అందుకు. నిర్మలకు ఏమీ అర్థం కాలేదు. అంతలో గుంపులో ఒక ఆవిడ నిర్మలను చూసి, మీరు ఆంధ్రా నుండి వచ్చారా అని అడిగింది. నిర్మల, అవునండి, మీరంతా ఎవరు అని అడిగింది. మేమంతా లేడీస్ క్లబ్ సభ్యులం, నా పేరు రజని. క్లబ్ అంటే ఏం చేస్తారు అడిగింది నిర్మల. ఏమీ లేదండి, ఇక్కడ అందరికీ ఎవరి బిజినెస్లు వాళ్లకు ఉన్నాయి. ఒకరు చీరల బిజినెస్, ఒకరికి జ్యువెలరీ బిజినెస్, కొందరు హోమ్ ఫుడ్ చేస్తారు. అలా అందరూ ఏదో ఒక చిన్న చిన్న బిజినెస్ చేస్తూ ఉంటారు. వాటి గురించి వారానికి 3 సార్లు అందరం ఇక్కడ కలిసి మాట్లాడుతుంటాము, అప్పుడప్పుడు పిక్నిక్స్ వెళ్తుంటాము, అందరం కలిసి మూవీస్ వెళ్తుంటాము. వృద్ధాప్యం వచ్చాక మనకంటూ ఏదన్నా రాబడి లేకపోతే కష్టం కదా. అందరూ ఒక వయసు వాళ్లే, మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ఎక్కువ మంది ఒంటరి ఆడవాళ్లే ఉన్నారు అన్నది రజని. అవునా,
సరే నేను రేపు వచ్చి కలుస్తానని నిర్మల వెళ్ళిపోయింది. 5వ నెలలోకి వచ్చిన మనవడికి నామకరణం చేయాలని నిర్ణయించారు కొడుకు కోడలు. నందు అని నామకరణం చేశారు. ఆ రోజు కూడా ఇంటి పని వంట పని నిర్మలతోనే చేయించారు. ఫంక్షన్కు వచ్చిన వాళ్ళంతా భోజనాలు చేసి ఇంటికి వెళ్ళిపోయారు. కానీ నిర్మలను తిన్నావా అని కూడా ఎవ్వరూ అడగలేదు. రోజంతా పనిచేసి అలసిపోయిన నిర్మల తన గదిలోకి వచ్చింది. భర్త ఫోటోను చూస్తూ ఎందరికో నా చేత్తో వండి పెట్టాను, కానీ ఈరోజు నేను తిన్నానా లేదా అని అడిగేవారే లేరు. మీకు గుర్తుందా కార్తీక్ను పెంచడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాము, కానీ ఇటువంటి రోజు చూడవలసి వస్తుందని అస్సలు అనుకోలేదు. తప్పు మన పెంపకంలో ఉందంటారా లేక పరిస్థితుల వలన అలా తయారయ్యాడా? మనవడిని చూసుకుందామని ఇక్కడికి వచ్చాను, కానీ 5 నెలలైనా ఇప్పటిదాకా నన్ను ముట్టనివ్వలేదు మన కోడలు. ఇదంతా కొడుకు ముందే జరుగుతుంది, కానీ కార్తీక్ ఏమీ మాట్లాడడు. తల్లి కంటే భార్యే ఎక్కువైపోయింది వాడికి. వీళ్ళకు ఇంటి పనులు చేయడానికి ఒక పని మనిషి కావాలి, అందుకే నన్ను తీసుకువచ్చారు. నేనైతే 24 గంటల పని మనిషిని కదా, అందుకే. ఇలా ఎన్ని రోజులు? ఇక మన ఇంటికి వెళ్ళిపోతాను, అక్కడ కనీసం గౌరవంతోనైనా బ్రతుకుతాను అనుకుంది. కానీ అక్కడకు వెళ్ళినా ఏం చేస్తాను అని తను ఏం చేయాలో నిర్ణయించుకొని ఆ రాత్రికి నిద్రపోయింది. మరుసటి రోజు సాయంత్రం తిరిగి పార్కుకు వెళ్ళింది. అక్కడ లేడీస్ క్లబ్ సభ్యులను చూసింది. రజనీ దగ్గరగా వెళ్ళి, నేను మీతో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. మేము చాలా రోజుల ముందు హోటల్ నడిపేవాళ్ళము, అందుకు నేను కూడా హోటల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నది. కానీ నా వద్ద ఎటువంటి ష్యూరిటీ లేదు, డబ్బు ఎలా అని అడిగింది. మన లేడీస్ క్లబ్లోనే కొందరు హోటల్ నడుపుతున్నారు, మీరు వాళ్లతో జాయిన్ అవ్వండి, మీకు వచ్చిన వంటలన్నీ అక్కడి వాళ్లకు నేర్పండి, తద్వారా హోటల్ తొందరగా పేరు వస్తుంది, అలాగే కాస్త సంపాదించాక మీరు సొంతంగా వ్యాపారాన్ని మొదలుపెట్టొచ్చు అన్నది రజని. సరే అంటూ నిర్మల వేరే వాళ్లతో కలిసి హోటల్ నడిపేది. అక్కడ పనిచేసే వాళ్లకి నిర్మల తన చేతి వంటలను నేర్పింది. అందరూ నిర్మల చేతి వంటను మెచ్చుకునేవారు. ఇప్పుడు వ్యాపారం మరింత బాగా జరిగేది. అందులోనే నిర్మలకు పార్ట్నర్షిప్ దొరికింది. ఇక రోజు ఇంట్లో పని ముగించుకొని నిర్మల హోటల్ పని చూసుకునేది. చిన్న హోటల్ని ఇప్పుడు రెస్టారెంట్ లాగా మార్చారు. ఉదయం మధ్యాహ్నం నిర్మల రెస్టారెంట్లో ఉండి అక్కడ పనిచేసే వాళ్లకు రకరకాల వంటలు నేర్పింది. ఇప్పుడు నెలకు కొంత డబ్బు సంపాదిస్తుంది నిర్మల. మెల్లమెల్లగా నిర్మల పేరు అందరికీ తెలిసిపోయింది. సొసైటీలో కొందరు మేఘనకు విషయం చెప్పారు. ఆ రోజు ఆఫీస్ నుండి వచ్చిన కార్తీక్కు సాయంత్రం విషయం చెప్పింది మేఘన. సాయంత్రం తల్లి రాగానే కార్తీక్ తల్లిని నిలదీశాడు. అమ్మా, ఈ సొసైటీలో 6 సంవత్సరాలుగా ఉంటున్నాం, ఈరోజు నీ వల్ల పరువు పోయింది, అయినా ఈ వయసులో నీకు బయటికి వెళ్ళి ఇలాంటి హోటల్ పనులు చేయాల్సిన అవసరమేముంది? కొడుకు కోడలు తల్లిని సరిగ్గా చూసుకోరు అని అందరూ చెప్పుకోవడానికేనా? ఇష్టముంటే ఇంట్లో ఉండు లేదా ఇంటి నుండి వెళ్ళిపో అన్నాడు కార్తీక్. ఇక కోపాన్ని ఆపుకోలేక నిర్మల, తల్లి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? నేను ఇక్కడికి వచ్చి 6 నెలలవుతుంది, ఏ రోజైనా నాతో 10 నిమిషాలు మాట్లాడావా? ఎప్పుడైనా ప్రేమగా అమ్మా తిన్నావా అని అడిగావా? ఈ హోటల్ పని నీకు చీప్గా కనిపిస్తుందా? అసలు నువ్వు మర్చిపోయావా నిన్ను పెంచి పెద్ద చేయటానికి నేను మీ నాన్న హోటల్ నడిపేవాళ్ళమని? మాలాగా నువ్వు కష్టపడకూడదని నిన్ను చదివించి ఇంత వాడిని చేస్తే తల్లిని ఇంటి పని మనిషిలాగా చూస్తున్నావా? ఏమమ్మా కోడలా, కొడుకు పుట్టి 5 నెలలవుతుంది, ఒక్కసారైనా నన్ను ముట్టుకోనిచ్చావా? అసలు నన్ను ఇక్కడకు మీరు రమ్మన్నది ఎందుకు? చిన్నపిల్లవాడిని చూసుకోవడానికే కదా. శని ఆదివారాల్లో కడుపు మార్చుకొని మీరు ఎప్పుడు లేస్తారా అంటూ ఎదురు చూడాలా? ఎప్పుడైనా మనవడికి స్నానం చేయనిచ్చావా? ఉద్యోగానికి వెళుతూ బాబును డేకేల్లో వదిలి వెళ్తావు. తల్లిని ఇంత అవమానాలు చేసే మీరు గౌరవం పరువు గురించి మాట్లాడుతున్నారా? మీరు నన్ను వెళ్ళమనడం కాదు,
నేనే ఇలాంటి అవమానాలను సహిస్తూ ఇక్కడ ఉండలేను అంటూ తన బ్యాగ్ సర్దుకొని ఇంటి నుండి వెళ్ళిపోయింది నిర్మల. సరాసరి రెస్టారెంట్ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న రజనీకి విషయం చెప్పింది. అంతే నిర్మల, వృద్ధాప్యంలోకి వచ్చాక తల్లి తండ్రి చేసిన సేవలు మర్చిపోతారు పిల్లలు, నువ్వేమీ కంగారు పడకు అంటూ తను ఉంటున్న అపార్ట్మెంటులోనే ఖాళీగా ఉన్న ఇంట్లో నిర్మలను ఉండమనింది. ఇప్పుడు నిర్మల బాగా సంపాదిస్తుంది కాబట్టి నెల నెల తనే అద్దె కట్టుకోగలదు. నిర్మలకు సహాయంగా ఇంట్లో పని మనిషి ఉండేది. కొడుకుకు కూడా తల్లి ఇక్కడ ఉంటుందని తెలిసినా ఒక్కసారి కూడా తల్లిని కలవటానికి రాలేదు. 8 నెలలు గడిచాయి. కొడుకు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టం వచ్చింది. కొడుకు వద్ద ఉన్న డబ్బంతా ఇచ్చినా ఇంకా అప్పు తీరలేదు. మరునాడు సాయంత్రం నిర్మల డోర్ బెల్లు మోగింది. ఎవరా అని తలుపు తెరిచిన నిర్మలకు ఎదురుగా కొడుకును కోడలిని చూసి ఆశ్చర్యపోయింది. అమ్మా, నన్ను క్షమించు, నీ విలువ తెలుసుకోలేకపోయాను. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు వ్యాపారంలో అన్నీ లాభాలే, నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోయాక వ్యాపారంలో చాలా నష్టమొచ్చింది. తల్లిని ఇంటి నుండి గెంటేసినందుకు దేవుడు నన్ను ఇలా శిక్షించాడు. అప్పు తీర్చడానికి డబ్బు సరిపోవట్లేదు. ఇప్పుడు నువ్వు రెండు చేతులతో సంపాదిస్తున్నావు కదా, సహాయం చెయ్యి అని అడిగాడు కొడుకు. కొడుకు చేతిలో 8 లక్షల చెక్కు పెడుతూ, నీ ఇంటికి వచ్చి 8 నెలలు ఉన్నా కదా, ఒక్కో నెలకి 100,000 చొప్పున వడ్డీతో సహా చెల్లిస్తున్నాను, తీసుకో. ఇక మీ ముఖాలు నాకు చూపించకండి అంటూ ఇంట్లో పని మనిషితో, అతిథులు వెళ్ళాక తలుపు మూసేయ్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది నిర్మల. తల్లిని ప్రతిరోజు అవమానిస్తూ కనీసం తిన్నావా అని కూడా అడగని కొడుకు కోడలికి నిర్మల బుద్ధి చెప్పిన ఎదురు తిరిగిన అవమానం కథ మీకు నచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్లోని కథలను కొన్ని ఛానల్స్ కాపీ కొడుతున్నాయి. ఆఫ్టర్ కన్సల్టింగ్ ఎక్స్పర్ట్స్ కాపీరైట్ నోటీస్ అటాచ్ చేయడం జరిగింది. ఎదురు తిరిగిన అవమానం. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.